ఇట్లా పోవాలా? అంతా రోడ్డు మీదకే కదా. ఏమో బాగున్నారా? ఏమి, నువ్వు వాలంటీర్ కదా, నువ్వు రాసుకున్నావు కదా మన ఇంట్లో. మరి ఆడ స్థలం నీదే కదా, స్థలం ఉందా? స్థలం నువ్వు వాలంటీర్ వినా, స్థలం ఉందా లేదా? ఇద్దరు ఒకటేనా? భార్య భర్తనా? గవర్నమెంట్ స్థలం అది? మీ అత్తకు ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురికి స్థలాలు లేవు అక్కడ. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా స్థలాలు ఉన్నాయా? పట్టాలు అలాట్మెంట్ సార్, కానీ పట్టరాలు సార్. వీళ్ళకి సైట్ చూపిస్తున్నాము సార్, పట్టాలు పట్టరాలు పట్ట వచ్చింది, స్థలం కూడా చూపించినా సార్. మరి పట్ట ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? ఏదో కారణం ఉంటుంది కదా. ఈ విఆర్ఎస్ సార్ ఉంది ఇస్తానని కొద్ది రోజులు అట్లా పెట్టుకోవాలి. ఒక్క నిమిషాలు లేవు, వాలంటీర్ తల్లి నువ్వు. నీకే ఎట్లయితే నీకే అన్యాయం జరుగుతుంది, నువ్వు మిగతా వాళ్ళకి ఎట్లా చేస్తా? పట్ట శాంక్షన్ అయింది కానీ హ్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదంట. సరే, ఒకవేళ అది లేదు రాలేదు ఉందో పోయిందో అనుకుంటే పొజిషన్ సర్టిఫికెట్ అని ఇచ్చేసాను. ఇప్పటికి 4 MRO మారినారు మమ్మల్ని, 4 MRO మారినారు. ఇప్పుడు 5 అతను వచ్చినాడు, అర్థమవుతుందా? 3 ఏళ్ళలో పొజిషన్ సర్టిఫికేట్లన్నీ ఇప్పించేదండి. సన్నా ఎన్ని రోజులు పడుతుంది? 1-2-3 డేస్లో ఇచ్చేసా. 2-3 డేస్లో ఇచ్చేసా. డిఏ ఎక్కడ, విఆర్ఓ ఎక్కడ? నువ్వు రాసుకో, ముందు పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. నేను అప్పుడే అడిగినాను సార్, ఇక్కడ 16-17 బ్రేకప్ అయితే అయినా అన్నారు సార్, కుల్లాయిప రాలేదు అంటారు. సరే, ఏం మంచి చేతుల్లోనే కదా ఇచ్చేసాను. ఒకవేళ కంప్యూటర్ లేకుండా మాన్యువల్ అన్న ఇచ్చేసాను. పొజిషన్ సర్టిఫికేట్ ఇండ్లు అయితే మంజూరు అయింది కదా, ఇప్పుడు పెట్టినావు కదా. నీకు పొజిషన్ ఆ ఇండ్లు శాంక్షన్ వచ్చే లోపల నీకు పొజిషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సరేనా? ఏకంగా బాగున్నావునా? బాగా మస్తు మస్తు. ఏం పెద్ద